నేను మాట్లాడాలి. మరి మైక్ ఎవడిస్తాడు? ఎవడికి అనుకుంటాడు మైక్? మైక్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంది? ఎలక్ట్రిసిటీ లేకపోతే మైక్ పనిచేస్తుందా? నేను మాట్లాడాలి అంటే, మీరు వినిపించుకోవాలంటే మైక్ ఉండాలి, మైక్ లో కరెంట్ ఉండాలి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఇది జరుగుతుంది, లేదా జరగదు. దిస్ ఇస్ కో క్రియేషన్. ఎస్ సార్, నో. కరెంట్ లేదు, నా మాటలు మీకు వినపడతాయా? ఆ కరెంట్కి పనిచేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఈ రోజు మనం ధ్యాన మహాచక్రం ఇక్కడ చేసుకోగలం, లేకపోతే ఇంపాసిబుల్. సితార్ కావాలి దీనికి. ఈ సితార్ ఎవరు తయారు చేశారు? నువ్వు చేసావా? నీకు వచ్చా సితార్ తయారు చేయడం? నీకు వచ్చా? కానీ సితార్ వాయిస్తావు. నీకు సితారే ఎవడో తయారు చేస్తే కదా నువ్వు వాయిస్తున్నావు. మనము ఎప్పుడు చాలా దూరం ఆలోచించడం నేర్చుకోవాలి. అవునా? ఎవరో సితార్ తయారు చేసిస్తే ఈయన సితార్ వాయిస్తున్నాడు, మరి ఈయన ఆ సితార్ తయారు చేసిన వాళ్ళందరికీ కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా వద్దా? నువ్వు తయారు చేసావు వయలిన్ని? డిడ్ యూ క్రియేట్ దట్ వయలిన్? సంబడీ క్రియేటెడ్. సో మెనీ పీపుల్ కో క్రియేటెడ్ దట్ వయలిన్. ఐ మీన్ రైట్స్. ఈ సితారు వాళ్ళందరూ లేకుండా ఇక్కడికి వచ్చిందా? ఆకాశంలోంచి ఊడిపడి వచ్చిందా? కెన్ ఇట్ కమ్? నో వే. ఈ మైకు ఎవరో తయారు చేశారు, నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఎస్ సార్, నో. నేను ఒక చొక్కా వేసుకున్నాను. ఈ చొక్కా నేను అల్లుకున్నానా? ఎవరు అల్లారు? ఆ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమంది రైతులు ఆ పత్తిని తయారు చేశారు? ఎంతమంది దాన్ని మళ్ళీ దారంగా తయారు చేసి? ఎంతో మంది ఎన్నో చేస్తే గాని నాకు ఒక చొక్కా రాలేదు. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్.